జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్ మాతకి వ్యాక్సిన్ తీసుకున్నారక? ఎవరు ఇచ్చిన వ్యాక్సిన్? ఎవరు ఇచ్చిన వ్యాక్సిన్? అరే చేతులు వ్యాక్సిన్ పరిచిరనా తిరిగదా? అరే బియ్యం ఒలిస్తున్నా మీకు పరిస్తున్నా ఎవరు ఇస్తున్నా? ఎవరు ఇస్తలేరనా? ఎవరు ఇస్తలేరనా? పరిస్తలేరనా? అరే కరీంనగర్ కు అభివృద్ధి కోసం 9,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చింది ఎవరన్నా? ఎవరిచ్చిరన్నా? కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎవరన్నా? గ్రామాలకు నిధులు ఇచ్చేది ఎవరన్నా? గ్రామీణ సడక్ యోజన ఇచ్చేది ఎవరన్నా? ఆరోబి ఇచ్చింది ఎవరన్నా? నేషనల్ హైవే ఇచ్చింది ఎవరన్నా? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చేది ఎవరన్నా? అటువంటి అనుభవాడు మన గడ్డ మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి లేచి కరతాళ దళంతో స్వాగతం పలకనా లేదా? భారత్ మాతకి, భారత్ మాతకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి ఆలోచన, వాస్తవ విషయాలు ఆలోచన. ఇలా కరీంనగర్ లో జరుగుతున్న వాస్తవ విషయాలు ఆలోచండి. ఇలా పైసలతో గెలవాలని కోరుకుంటున్నా. ఏ రోజైతే మీరు పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిరో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిందో, నిరంతరం నిరంతరం మీకోసం కొట్లాడుతున్న వ్యక్తి బండి సంజయ్. ఏ రోజు రెస్ట్ తీసుకోలే, ఏ రోజు నా కుటుంబాన్ని గురించి ఆలోచించలే, ఏ రోజు నా సంపాదన గురించి ఆలోచించలే. చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు ఈ గడ్డ మీకెళ్ళి ప్రమాణం చేసి చెప్తున్నా, నా మీద ఆరోపణ చేసే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, నేను సంపాదించినట్లు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పారు. నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా, ఏ డాక్యుమెంట్ నేను సంపాదించినట్టు తీసుకొస్తే నా ఆస్తి మొత్తం ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాసిస్తా అని చెప్పి నేను మీ అందరి ముందు ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా. డబ్బు సంపాదన ఉంటే బండి సంజయ్ రెండు సార్లు జైలు కూడా. ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఏ రోజు నాకు కష్టం వచ్చినా, ఏ రోజు నాకు ఇబ్బంది వచ్చినా, నా నరేంద్ర మోడీ గారు, నా అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు నాకు ఫోన్ చేసి, ఏ బండి సంజయ్ నీ వెనుక మేమున్నాం, కొట్లాడు, కేసీఆర్ సంగతి ఏందో చూడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకో అని చెప్పి నా నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించిరన్న భుజం దట్టి ప్రోత్సహించి ఎవరన్నా ఇలా కొట్లాడింది? గంగుల కమలాకర్ కొట్లాడి నాన్న ఏ రోజన్నా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకెవరికైనా తెలుసన్నా? వాళ్ళ అఫిడవిట్ చూడండి, ఒకరి మీద చీటింగ్ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, ఇంకొకరి మీద అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులు. కానీ నా మీద ఉన్న 74 కేసులు కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన కేసులన్నా. కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తి ఈ ముగ్గురు అభ్యర్థులను పేరుజు వేసుకోండి. ఎవరు మీకోసం పనిచేసారు? ఎవరు ఈ ప్రజల కోసం పనిచేశారు? ఎవరు సొంత ప్రయోజనం కోసం పనిచేశారు? ఎవరు ఆస్తి పాస్తులు సంపాదన కోసం పనిచేశారు? ఎవరు మీ అభివృద్ధి కోసం పనిచేశారు? ఎవరు నిరంతరం కష్టార్జితంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వాతావరణాన్ని తయారు చేశారో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించండి. మీకోసం కష్టపడ్డ కార్యకర్తలు ఒక్కసారి చూడండి. మీకోసం కష్టపడ్డ కార్యకర్తల మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసిర్రు, కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేసిర్రు అలా. కానీ ఏ రోజు నా కార్యకర్తలు మీకోసం కష్టపడి తప్ప ఏ రోజు కూడా వెనుకడు వేలేనా? అరే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు తేవాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు తేవాలి. ఫస్ట్ నాడ జీతాలు చెప్పలేదు. ఆర్టీసీ కార్మికులను నిర్వీర్యం చేసిన వల్ల 317 జీవపర్తను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను మోసం చేసిన వల్ల, డబుల్ బెడ్రూమ్ పేదలను మోసం చేసిన వల్ల, బీసీలను మోసం చేసిడు, ఎస్సీ ఎస్టీలను మోసం చేసిడు, అగ్రవర్ణాల పేదలను మోసం చేసిడు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తావో ఒక్కసారి చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ ఇచ్చి
ఏ విధంగా కర్ణాటక ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి ఉంచండి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. 500,000 కోట్లు అప్పు చేస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే ఉంది కాబట్టి రోజు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. మొన్నకు మొన్న హైదరాబాద్కి వచ్చి మంద కృష్ణ మాదిగ అన్న 30 సంవత్సరాలు పోరాటం చేసింది తెలంగాణ ఇమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలకు న్యాయం జరగాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి యుద్ధం చేస్తే అనేక మంది బలిదానం అయిపోయారు. వాళ్ళ కార్య ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చాలా మంది అనారోగ్యంతో మరణించిన వాళ్ళ చిరకాల కోరిక తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలే, బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాలే. పేదల పెన్నిది కాబట్టి, పేదల మనసు తెలుసు కాబట్టి, పేదల కష్టాలు తెలుసు కాబట్టి మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నేత హైదరాబాద్ గడ్డకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని మాదిగ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకండి. ఇద్దరు అభ్యర్థులు, అరే ఎన్నికల ముందు టోపీలు పెట్టుకొని నమాజ్ ఓదరు, ఎన్నికల తర్వాత మసీదు జాగలనే కబ్జా చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్నికల ముందు గుళ్ళకు పోయి పూజలు చేస్తారు, ఎన్నికల తర్వాత గుడి జాగలనే కబ్జా చేసేటువంటి మూర్ఖులు ఇద్దరు అభ్యర్థులు. కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోండి. నేను మీకోసం కొట్లాడినా, నా లాంటి వ్యక్తులను ప్రోత్సహించకుంటే ఇలా పేద ప్రజల గురించి ఎవరు కొట్లాడరన్నా, నాలాంటి అభ్యర్థులను గెలిపించకుంటే నాతో పాటు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలేనని ప్రశ్నిస్తారు. అన్న పేదల కోసం కష్టపడి పనిచేస్తే, పేదల కోసం 74 కేసులు వేసుకుంటే, పేదల కోసం నాన్ అవైలబుల్ కేసు పెట్టుకుంటే, పేదల కోసం జైలుకు పోతే, ఇలా పేదోళ్ళే ఓట్లు లేకుంటే పేదల కోసం ఎందుకు కొట్లాడాలన్నా చెప్పి నా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఒక్కసారి పిల్లలకి ఇప్పుడు నా భార్య పిల్లలైనా ప్రశ్నిస్తారు, అరే పేదల కోసం నువ్వు పనిచేస్తే ఆ పేదోలే ఓట్లేలే, నాకు నీ కుటుంబాన్ని చంపుతానా కూడా పేదల కోసం పనిచేస్తావు, ధర్మం కోసం పనిచేస్తావు, ఆ పేదల కోసం ఏ నీకు ఓటేకుంటే ఎందుకు పనిచేయాలి పేదల కోసం అని చెప్పి నా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోను? కరీంనగర్ ప్రజలు 20 లక్షలు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మీకోసం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకోసం, ఆర్టీసీ కార్మికులు మీకోసం చూస్తున్నా, పేదోళ్ళు మీకోసం చూస్తున్నా. ఒకసారి ఆలోచించండి, కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి. ఏయ్ నాయకుడు, మీరు తయారు చేసినటువంటి ఈ కన్న బిడ్డగా చూసుకున్నటువంటి బండి సంజయ్ని 2 సార్లు ఓడగొట్టిర్రు, ఒక్కసారి బండి సంజయ్ ఆలోచించి శాంతి అవకాశం. 5 రోజులు కష్టపడి నా కోసం, 5 సంవత్సరాలు ఈ కరీంనగర్ కు రక్షణ కవచంగా ఉంటానని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మన అందరి ప్రియతమ నేత, మనందరి ఆదర్శమూర్తి, నా కరీంనగర్ ఆరోపి కోసం పోతే, నరేంద్ర మోడీ గారు పోతే శభాష్ బండి ఆరోపి పక్కా చేయాల్సిందే, పక్కా ఇవ్వాల్సిందే. కరీంనగర్ కు సిఆర్ఎఫ్ ఫండ్స్ కావాలి సార్ అంటే తెలంగాణకు 500 కోట్లు ఇస్తే కేవలం కరీంనగర్కే 200 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు కానుబాడు నరేంద్ర మోడీ అన్న. ఇలా కేటీఆర్ అంటున్నాడు, నరేంద్ర మోడీ ఎట్లా దేవుడుతాడని, నీ అయ్య దేవుడా, నీ అయ్య ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా బయటికి రాని మూర్ఖుడు, మీ అయ్య 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని నీ అయ్య బయటికి రాలే, పట్ల కుప్పల మీద రైతులు చనిపోతే నీ అయ్య బయటికి రాలే, 7 జీవో పేరుతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిజర్వేషన్ వర్గీకరణ కోసం సమాజం ఉద్యమం చేస్తే, బోర్డు భూముల కోసం ఎస్టీ సమాజం యుద్ధం చేస్తే మీ అయ్య బయటికి రాలే, డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మహిళల మీద అత్యాచారం కోసం అత్యాచారాలు జరిగితే మహిళలు చనిపోతే మీ అయ్య బయటికి రాలే, మాఫీ కోసం రైతులు చచ్చిపోతే అప్పటికప్పుడు స్పందించి పేదల హృదయాలను దోచినటువంటి ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టే దేశంలో పేదలకు న్యాయం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి.
అటువంటి మహానుభావుడు రోజు కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారిని అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.